కర్నూలు జిల్లా అవుకు మండలం రామపురంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 9 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎన్నికల అధికారులు ఏ కారణం లేకుండానే తిరస్కరించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేశారంటూ 9 మంది సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 2 అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఉండగా మిగతా 9 మంది జనసేన, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ మొత్తానికి సంబంధించిన రసీదు, నామినేషన్ పత్రంతో పాటు జతపరచలేదని కారణం చూపిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 9 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఏకపక్షంగా వ్యవహరించారని సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ నామినేషన్లను ఎన్నికల అధికారులు రద్దు చేశారని ఆరోపిస్తూ అభ్యర్థులు నామినేషన్ల కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం ఉన్నా కూడా నామినేషన్ కేంద్రానికి ఎన్నికల అధికారులు రాకుండా తాళం వేసి ఉంచడంతో సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎన్నికల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు జరిగిన అన్యాయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తామని సర్పంచ్ అభ్యర్థులు వెల్లడించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే ఎన్నికల అధికారులు తమకు అన్యాయం చేశారంటూ సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రతిపాదించిన 2 నామినేషన్లను మాత్రమే స్థానిక ఎన్నికల అధికారులు ఆమోదించడం జరిగిందన్నారు. తమకు జరిగిన అన్యాయంపై స్థానిక ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడానికి వెళితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని, తమపై కేసులు పెడతానంటూ అధికారులు చెప్పడం తీవ్ర అన్యాయమంటూ సర్పంచ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినది దానికి గాను 11 మంది నామినేషన్ దాఖలు చేస్తే కేవలం ఇదే ఇద్దరిని మాత్రమే అధికార కరెక్ట్గా ఉన్నాయి, మీరు రసీదు ఇవ్వట్లేదని చెప్పి మిగతా 9 మందిని రిజెక్ట్ చేసినారు సార్ రిటర్నింగ్ అధికారి. కానీ మాకు మేము స్లిప్ ఇచ్చింది కూడా వాళ్ళే, మీద మళ్ళీ మేము పరిశీలన పోయినప్పుడు కూడా ఏం లేదు, మేమన్నీ కరెక్ట్గా ఉన్నాయి సరిపోయినాయి అని చెప్పి కూడా నేను వెళ్ళి అడిగినాను, తీసుకోపోమన్నారు. మేము సంబంధాలన్నీ సరిపోయినాయని చెప్పి నా ముందర టిక్ వేసినారు. మళ్ళీ మరుసటి రోజే లేదు మీ ఇవి రసీదు ఇవ్వట్లేదని చెప్పి కారణం చూపించి మిగతా 9 మందిని కూడా చేసినారు. ఇది కేవలం వీళ్ళ రాజకీయ కుట్ర జరుగుతుందని మేము అనుకుంటున్నాము. కానీ ఒక ఎస్సీ మాల కానీ ఒక మాదిగ కానీ ఇద్దరికీ సంబంధం ఉంది. ఇది రాజకీయ కుట్ర జరుగుతుందా పెద్దవాళ్ళ కుట్ర జరుగుతుందో మాకైతే తెలియదు. మాకైతే 100% న్యాయం జరగాల. దీని విషయంలో అయితే ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఏ విషయంలోనైనా తగ్గేదేమీ లేదు. మేమైతే ఈ విధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అధికారులకు.